तो माटाद बाबूजी गारु नमस्ते अंडी नमस्ते अंडी बाबूजी गारी गर्जन चेयोच्चु तप्पलेदु निजंगा प्रजा समस्यल मीद प्रजल अभीष्टानी आकांक्षल्नी వెలుగులోకి తీసుకురావడం కోసం రాజకీయ పార్టీలైనా లేకపోతే ఉద్యమ సంస్థలైనా ఎవరైనా చేయొచ్చు తప్పేం లేదు దాని కాదని అనడం లేదు కానీ వైసీపీకి అర్హత ఉందా ఇవాల మూడు రాజధానులు అనే అర్హత గాని లేకపోతే అమరావతి రైతులు ఇక్కడికి వస్తున్నారు దాన్ని అడ్డుకోండి తరిమి కొట్టండి తన్ని తరిమేయండి ఇలాంటి పదాలు వాడుతూ గర్జన నిర్వహించే నైతిక అర్హత వైసీపీకి ఉందా అనేది ఇప్పుడు ప్రశ్న ఎట్టి వెంకటకృష్ణ గారు మీకు ఐదరామ గారికి బోల్సరి సత్యాల గారికి అలాగే పెద్దరావు గండిబాబుజీ గారికి అందరికీ ధన్యవాదాలు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రజలు దీన్ని స్వీకరించే పరిస్థితుల్లో లేరు వెంకటేశ్వర గారు ప్రజలు ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే మేము వలసలు వెళ్లకుండా మాకు ఇక్కడ ఉపాధి కావాలని అడుగుతున్నారు మా కర్మాగారాలు తెరిపించండి అని అడుగుతున్నారు అట్లాగే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళంలో జరుగుతున్న భూ కబ్జాల పైన ప్రభుత్వం మాట్లాడాలని కోరుతున్నారు మొన్న ఇప్పుడు నేను కూడా అడుగుతున్నానండి ఈ గర్జనలు గాండ్రింపుల మీద పెద్దలంతా చెప్పారు ఈ గర్జనలకి ఎలా జరుగుతుందని వాస్తవానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పుడు ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలెవరు కూడా ఈ గర్జనలు గాండ్రింపులో కూర్చొని లేకపోతే వెళ్ళి జయ అనే పరిస్థితిలో లేరు ఏదో జనం వాలంటీర్లు పేరు చెప్పిన తోలుకు రావాల్సిందే కానీ మనం ఈ రోజులను మొన్న విజయసాయిరెడ్డి గారి తాలూకా భూ కుంభకోణం పైన దస్పల్లా భూముల పైన మాట్లాడితే ధర్మాన ప్రసాద్ గారు సత్యబాబు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ లో చెప్పిన తొలి మాట ఏంటి విజయసాయిరెడ్డి గారు మాట్లాడమనండి తర్వాత నేను మాట్లాడతానన్నారు ఈ రోజుకి వచ్చి ఎందుకు మాట్లాడలేదు మేము అడుగుతున్నాం అంటే ఇసు గర్జనలు లేకపోతే అమరావతి గొడవ వాళ్ళ పాదయాత్ర తర్వాత చూద్దాం అసలు ఈ జరుగుతున్న భూ కుంభకోణాలు సంగతి ఏంటి ఏంటి దాని సంగతి గర్జన గండ్రులు ఏం చేస్తారు అది మాట్లాడాలి కదా ముందు వాళ్ళు పాదయాత్ర సంగతి తర్వాత మాట్లాడదాం వాళ్ళు వస్తున్నారు వాళ్ళు నిజాయితీగా చెప్పుకొని వెళ్ళిపోతారు సార్ ఉత్తరాంధ్రకి గొప్ప సాంప్రదాయం ఉంది వెంకటకృష్ణ గారు తెన్నటి విశ్వనాథం గౌతు లచ్చన్న ఎన్జీ రంగా గారు లాంటి వాళ్ళు ఎన్జీ రంగా అక్కడెక్కడో ఓడిపోతే శ్రీకాకుళం తీసుకొచ్చి లచ్చన్ గారు గెలిపించినటువంటి సంస్కృతి ఎస్కోట్ లో ప్రకాశం పంతులు గారు గెలిచినటువంటి గొప్ప సంస్కృతి మా ఉత్తరాంధ్ర నుంచి ఒక నాయకుడు కూడా ఈ రా అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణలో కానీ లేకపోతే బెజవాడ నుంచి అటు ఎవరు గెలవలేదు అటు నాయకులు తీసుకొచ్చి ఇక్కడ గెలిపించామంటే ఎంత విజేత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు ఎంత రాజకీయాల్లో గొప్ప ఆలోచన వ్యక్తులు ఉన్నారు ఒకసారి ఆలోచించండి అందుకనే ఉత్తరాంధ్రకు ప్రత్యేకత ఉంది ఈ ప్రత్యేకత ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఈ రకమైన కుంపట పెట్టి ఈ ఉత్తరాంధ్ర ప్రజల్ని అయోమయంలోకి చేసి అంటే కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాలూకా మనుషులు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు కోర్టు కూడా అదే మాట్లాడుతుందండి కోర్టు కూడా ఒకవైపేమో అభివృద్ధి పేరిట కొండల్ని నాశనం చేస్తున్నారు ఇంకోవైపేమో అభివృద్ధి కోసం వస్తున్న పాదయాత్రను అడ్డుకుంటామని మీరే అంటారు రానివ్వబోమని మీరే అంటున్నారు మీ విభిన్న వైఖరులు అర్థం కావట్లేదు ప్రభుత్వం ఏదో దాస్తున్నట్టు కనపడుతుందని కోర్టు కామెంట్ చేసిందంటే ఏ స్థాయిలో ఉందో చూడండి వీళ్ళ ఏదో దాని వాళ్ళ ఇడెన్ ఎజెండా అన్నది మేధా వర్గానికి చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది తెలుసుకోమని పదే పదే కోరుతున్నాం ఈ రోజు మేము అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఇది కరెక్ట్ కాదు దయచేసి ఉత్తరాంధ్ర ప్రజల్ని మీరు ఇబ్బంది పెట్టకండి అని ఎందుకు చెప్తున్నాం సార్ నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను ఈ గొప్ప మంత్రులు ఈ పెద్ద మంత్రులు ఈ శాసనసభ్యులు ఏటుకొప్పాక తాండవ అనకాపల్లి భీమసింగి ఆంధ్రలోత్స ఫ్యాక్టరీలు మూతపడిపోతే ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదు జూట్ మిల్లులు మూతపడిపోతే ఎందుకు ప్రశ్నించలేదు పరిశ్రమలన్నీ కుంటుపడిపోతే ఫెర్రైలిస్ ఫ్యాక్టరీలు మూతపడిపోతే ఎందుకు మాట్లాడలేదు అట్లా ఇక్కడ ఉపాధి లేక వలసలు పోతుంటే ఎందుకు ఆపరాకపోతున్నారు ఆఖరికి పంచాయతీల్లో వీధి దీపాలు వేసుకోలేని దౌర్భాగ్యకర పరిస్థితులు ఉత్తరాంధ్రలో సర్పంచులు ఉన్నారు రాష్ట్రంలో ఉన్నారు మీరు 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ డబ్బులన్నీ కలిపి మీరు సైట్ ట్రాక్ పెట్టిన సర్పంచులు అడుగుతున్న ప్రభుత్వంలో చల్లం లేదు మీరు సీనియర్ మంత్రులు కదా ధర్మారావు లాంటి సీనియర్ మంత్రి ఈ రకంగా మాట్లాడొచ్చా గడిచిన 3 రోజులుగా ఈ ఉత్తరాంధ్రలో విద్య ఆరోగ్యం ఉపాధి పైన చర్చ జరుగుతూ ఉంది ఈ చర్చలో కేవలం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి యువతంతా మీరు భాగస్వామి కావాలని కోరుతున్నాం ఎందుకంటే ఈ గర్జన వల్ల కాదు చాలా ప్రమాదకరమైన పరిస్థితి తీసుకొస్తున్నారు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండే ఉత్తరాంధ్రను పాడు చేయడానికి ఈ రాజకీయ కుట్రలకు వేదికగా ఉత్తరాంధ్రం చేస్తున్నారు సార్ మా నాయకులు ఎవరూ కూడా ఉత్తరాంధ్రలో తప్పు చేద్దాం అనుకునే వాళ్ళు కాదు ఇది కేవలం వాళ్ళకి రాజకీయ అవకాశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విచ్ఛిన్నకర కుట్ర ఇది ఇందులో ప్రజల భాగస్వాములు కారు ఇప్పటికే ప్రజలకు గత అనుభవం ఉంది రాష్ట్ర విభజన అప్పుడు ఏ రాజకీయ పార్టీలు ఏ డ్రామాలు ఆడాయి ఎలా ఆడాయో తెలుసు నాకు తెలిసి ఈ రోజు నేను స్పష్టంగా చెప్తున్నాను యువత భాగస్వామ్యం అయ్యిందా ఉత్తరాంధ్ర నష్టపోద్ది ఇప్పటికే మైన్స్ మినరల్స్
ల్యాండ్ శాండ్ అన్ని కూడా పోయాయి, అన్ని పరాయోల చేతుల్లోకి పోయినాయి, అన్ని కుంభకోణాల్లో ఉన్నాయి. దసపల్లా భూముల కోసం మాట్లాడే ధైర్యం లేదు. ఆయన దసపల్లా భూముల కోసం మాట్లాడమంటే విజయసాయి రెడ్డి గారు ఇంకొక వ్యక్తిని ఎవరినో వ్యక్తిగత దోషణలు చేస్తున్నారు. ఆ బోడికొండ అంటే రుషికొండను బోడికొండ చేశారు, ఆ రిసార్ట్స్ కడతామని చెప్పని. దానికి సమాధానం ఇప్పుడే చెప్పారు గండి బాబుజీ గారు, బీచ్ చూడడానికి టికెట్లు పెట్టారండి. నేను కోరుతున్నాను మీరు డిక్లరేషన్ ఇవ్వగలరా, ఉత్తరాంధ్రలో 3.5 సంవత్సరాల్లో ఎన్ని కర్మాగారాలు నిర్మించారో చెప్పగలరా, ఎంతమందికి ఉపాధి ఇచ్చారో చెప్పగలరా, ఎన్ని విద్యా వ్యవస్థలో మార్పు తెచ్చారో చెప్పగలరా, వలసలు ఆపామని చెప్పగలరా, లేకపోతే ఏ జిల్లా అయినా సరే మన్యం జిల్లాలో ఒక పరిశ్రమ పెట్టానని చెప్పగలరా. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ రోజు మన్యం అంతా దోపిడీకి గురవుతా ఉంది, కుర్రోళ్ళు కూడా గంజాయి మత్తులో మునిగి తేలుతోంది, మత్తులో మునిగిపోయింది. ఈ రోజు యూనివర్సిటీలో లేకపోతే కాలేజీల్లోనో ఎక్కడి నుంచో మీకు ఇక విచిత్రమైనటువంటి అమ్మకాలు జరుగుతున్నాయి. వెంకటకృష్ణ గారు ఈ సందర్భంగా మీకు చెప్పాలి, గిరిజన ప్రాంతంలో కుర్రాళ్ళకి ఎర్రవేసి ఆ కుర్రాళ్ళ చేత అక్రమ గంజాయి రప్పించి అది సిటీల్లోకి తీసుకొచ్చి అమ్ముతున్న పరిస్థితి నికృష్టమైన దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఈ ఉత్తరాంధ్రలో సాధ్యమైంది. మీకు ఉత్తరాంధ్ర వనరుగా మారిపోయింది గంజాయి. ఈ 3 జిల్లాల్లో అభివృద్ధి ఒకటే జరిగింది ఏంటంటే తాగుబోతుల సంఖ్య పెంచారు, మద్యం అమ్మకాల సంఖ్య పెంచారు, గంజాయి అమ్మకాల సంఖ్య పెంచారు, ఉపాధి లేకుండా మాట్లాడతారు. నేను మాట్లాడింది కరెక్ట్ కాదు, కాబట్టి దయచేసి ఈ ప్రాంతాన్ని పాడు చేయదని కోరుతున్నాం. ఒక్క నిమిషం బాబ్జీ గారు, అయోధ్య రామ్ గారు